धनुसु राशि मूल रेंडु मूडु नालुगु पादालु पूर्वाषाढ़ रेंडु मूडु नालुगु पादालु उत्तराषाढ़ ओकटो पादमु धनुसु राशिलोकि वस्तायंडि। ई राशि वारिकि ई नेललो परिस्थितुलु अनुकूलंगा लेवु, अन्नि व्यतिरेक भावंगा उन्नायि। इंट्लो भार्या भर्त नुंचि सख्यत उंडदु सरिग्गनि, पिल्लल विषयंलो पिल्लल मी माट विनरु, अलागे पिल्ललकु अनारोग्य परिस्थिति। बयट बंधुमित्रुलतो कलयिक सख्यत सरिग्गा उंडदु, माट पट्टिंपुलु उंटायि, जाग्रत्तगा उंडंडि। अलागे रुणालु चेयवलसिन परिस्थिति, अलागे रुण ओत्तिडिलु, अंटे गतंलो मीरु रुणालु चेसिन वाळ्ळु मी इंटिकि वच्चि कास्त अदमायिषि चेस्तारु, जाग्रत्तगा उंडंडि। దయచేసి రుణాలు కూడా ఈ నెలలో చేయడానికి ప్రయత్నం చేయకండి, తప్పనిసరి పరిస్థితుల్లో గాని। అలాగే అనారోగ్య పరిస్థితి, ఆరోగ్యం కూడా ఈ నెలలో సరిగ్గా ఉండదు, పరిస్థితులు కాస్త ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా లేవు। అలాగే వాహనాలు వెళ్ళే వారి మీద, వాహనాల మీద వెళ్ళే వారు అంటే టూ వీలర్స్ గాని ఫోర్ వీలర్స్ గాని వెళ్ళే వారు తగు జాగ్రత్త తగు నియమాలు పాటించండి, స్పీడ్గా వెళ్ళొద్దు దయచేసి। అలాగే పరామర్శలు ఎక్కువ ఉంటాయి ఈ నెలలో, ఈ ధనుసు రాశి వారికి కొంచెం పరామర్శలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। అలాగే అనుకున్న పనులు అవ్వవు, అనుకున్న పనులు అవ్వవు, మీరు ఒకదానికి 10 సార్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది। అలాగే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు గాని ప్రైవేట్ సంబంధించిన వ్యవహారాలు గాని ఈ నెలలో మీకు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి, ప్రయత్నం చేయండి కానీ అవకాశాలు కాస్త తక్కువ ఉన్నాయి। అలాగే ఊహించిన సంఘటనలు, అనుకోని పరిణామాలు ఎదురవుతాయి, కాస్త మనోనిబ్రంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి, భగవంతుని మీద భారం వేయండి, విశ్వాసం ఉంచండి। అయితే ఇలా ఉంది కదా ఈ నెలలోని డీలా పడిపోద్దు, మీరు ఇలా ఉంది కదా అని డేలా పడిపోవద్దు, మీరు ఇది చూసి నమ్మి భగవంతుని విశ్వాసం ఉండి మీ పని మీరు చేయండి, కానీ మనోనిబ్రత ఉండండి, మనోధైర్యంగా ఉండండి। ఈ పరిస్థితులు ఎల్లకాలం ఉండవు, కొంతకాలం కొన్ని రోజులు మాత్రమే, అందుగురించి నేను దీని గురించి నొక్కి ఒక్కాలని చెప్తున్నాను, మీరు ధైర్యంగా మాత్రం ఉండండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి। కాకపోతే అంటే నూతనంగా ఏం చేయొద్దని చెప్పాను, కొత్తగా పెట్టుబడులు పెట్టొద్దు, అప్పులు చేయొద్దు, ఈ రుణదాతలకు మాత్రం మీరు ఏదో సమాధానం చెప్పండి నెమ్మదిగా, బాబు బాబు అని అంతే, టెన్షన్ పడద్దు ధనుసు రాశి వారు। వ్యాపారస్తులకి మిశ్రమ ఫలాలండి, ఉద్యోగస్తులు కాదు మిశ్రమ ఫలాలు, ఉద్యోగస్తులు ఈ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, తోటి పై అధికారులతోటి జాగ్రత్తగా ఉండాలి, పక్క వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, అధికారులు ఏమన్నా సరే మీరేం దయచేసి పట్టించుకోవద్దు, కాస్త ఓపు పట్టండి। అలా చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా సరిగా చదువు ఎక్కదు, వాళ్ళకి కొంచెం పుష్యం చేయాలి, అలాగే పిల్లల యొక్క ఆరోగ్యాలు కూడా సరిగ్గా ఉండవు। అందువల్ల మీరు ఈ నెలలో దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకోవడం, సాయిబాబా టెంపుల్కి వెళ్ళడం, ప్రదక్షిణ చేసుకోవడం, లేదా సాయిబాబా ఆరాధన చేసుకోవడం, లేదంటే ప్రతి గురువారం కానీ ప్రతిరోజు కానీ అవకాశం ఉన్నవారు దత్తాత్రేయుడి యొక్క శ్రవణం, దత్తాత్రేయ స్తోత్రాలు కానీ, దత్త స్మరణం కానీ, లేదంటే దత్తాత్రేయ యొక్క పుస్తకం తెచ్చుకుని దాంట్లోని 1, 2, 3 అధ్యాయులు ఏదో రోజుకి 1, 2, 3 అధ్యాయులు చదవండి, పారాయణం చేయదు, చదవండి అంతే। అలాగే సాయిబాబా పుస్తకం తెచ్చుకుని సాయిబాబాలో కూడా 1, 2, 3, 4 అధ్యాయులు చదవండి, మీ ఇష్టం, మీకు అవకాశం ఉంది, గురువును పట్టుకోమన్నాను, సాయిబాబా అనే, దత్తాత్రేయుడు అనే, దక్షిణామూర్తి అనే, రాఘవేంద్ర స్వామి అనే, మీకు ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళని పట్టుకోండి, అంటే గురువు, ఈ నలుగురు గురువులే పట్టుకొని గురువు స్తోత్రాలు చేసుకోండి, మీరు ఏమి చేసినా ఆ గురువుకే అంతది, మీరు సాయిబాబాను పట్టుకున్నా ఆ గురువుకి అంతది, దత్తాత్రేయుని పట్టుకున్నా, రాఘవేంద్ర స్వామిని పట్టుకున్నా, దక్షిణామూర్తి పట్టుకున్నా, ఎవరైనా సరే గురువే, గురువు ఆరాధన చేసుకోండి, గురువారం నియమాలు పాటించుకోండి, గురువారం గురువారం గోవుకి శనగలో బెల్లం పెట్టండి, గురువారం గురువారం గోవుకి శనగలో బెల్లం పెట్టండి అంతే। మీరు చేసి పరిహారాలు చేయండి,
తప్పకుండా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటది, ఆ బాబా వారి యొక్క అనుగ్రహం మీకు ఉంటది. భగవంతుడి మీద విశ్వాసం నమ్మకం ఉండి అడుగు ముందుకు వేయండి, ఢీలా పడవద్దు. మీకు అన్ని విధాలకు శుభం జరుగుతుంది. సర్వేజన శుభనోభవంతు.